నమస్కారం. ఏడిబి ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దండారి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ దంపతులు, గుస్సాడీలతో కలిసి నృత్యాలు చేసిన ఎమ్మెల్యేలు, జోగురామన్న సమక్షంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరిక. ఘనంగా టీఎంయు ఆవిర్భావ దినోత్సవం. యూనియన్ జెండాను ఎగురవేసిన నాయకులు, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని వెల్లడి. దీపావళి పండగ పూట విషాదం. కెనాల్లో దూసుకెళ్లిన కారు ఘటనలో ఇద్దరు మృతి. నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు, గొర్రెలను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. ఆదివాసీల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా పాటుపడుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గుస్సాడిలతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. అటు బూత్ ఎమ్మెల్యే బాపురావు సైతం దండారి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు గిరిజన గ్రామాల్లో సందడి నెలకొంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. మండలంలోని మాలెబోరిగాం, పోతగూడ, రాములుగూడ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి గుస్సాడి సంబరాలకు హాజరయ్యారు. ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఎ రాజన్న, మార్కెట్ చైర్మన్ ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ రమేష్, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ, శుక్లాల్, రమణ, ఖయ్యూం తదితరులు ఉన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు తిలకం దిద్దగా ఆదివాసీలు డోలు చప్పుళ్ళు, గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. దండారి ఉత్సవాల్లో భాగంగా ఆదివాసీ మహిళలు చేసిన సాంప్రదాయ నృత్యాలు, గుస్సాడి నృత్యాలను అతిథులు తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు పలువురు నెమలి టోపీలను ధరించి ఆదివాసీలతో కలిసి గుస్సాడి నృత్యాలు చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఆదివాసీలను ఉద్దేశించి ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దండారి ఉత్సవాలకు 1 కోటి రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఒక్కొక్క గుస్సాడి బృందానికి 10,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే గిరిజనుల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. దండారి ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1 కోటి రూపాయలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జోగురామన్న గిరిజనుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మన ఏదైతే ఆదివాసుల యొక్క దండార పండుగ, మరి గుస్సాడిల పండుగ అధికారికంగా ప్రకటించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ సంతోషం ఎందుకంటే దీపావళి అంటేనే చీకటిని వదిలి వెలుగును నింపడమే దీపావళి అంటాం. ఎందుకంటే చీకటి నుంచి వెలుగుతోటి, దీపాల వెలుగుతోటి ఇంటింటికి దీపాలు పెట్టి ఒక క్రాంతి, ఒక వెలుగు అంటే చీకటి నుంచి మనం వెలుగులోకి వచ్చినాం కాబట్టి
దీపావళి పండుగ జరుపుకుంటాం. ఇది ఆదివాసుల గొప్ప పండుగ. దీపావళి కంటే 15 రోజుల ముందటి నుంచి మరి అందరూ కోలాలతోటి గుస్సాటితోటి మొత్తం ఇటువంటి మన సామాన్ భజన సామాన్తో మొత్తం యావత్ ఆదివాసులంతా అన్ని వదులుకొని అన్ని కార్యక్రమాలు వదులుకొని మరి 15 రోజులు దీపావళి కంటే ముందటి నుంచి ప్రతి ఆదివాసి గూడాలో ప్రతి గిరిజన గూడాలలో మరి పండుగ జరుపుకుంటాం కాబట్టి ఆదివాసుల యొక్క సంస్కృతిని ఆదివాసుల యొక్క ఆచారాలను ఆదివాసుల యొక్క ఆటలను పాటలను గౌరవించి ఇలా అధికారికంగా ఈ పండుగను చేసుకోవాలని చెప్పి మనకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సైతం పలు ఆదివాసీ గూడాల్లో జరిగిన దండారి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు సర్పంచులు లక్ష్మణ్, మహేందర్, టీఆర్ఎస్ నాయకులు కేదారేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా తలమడుగు మండలం ఉమ్రీ గ్రామంలో దీపావళి సందర్భంగా ఆదివాసీలు నిర్వహించిన గుస్సాడి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ గూడాలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కోలాట నృత్యాలు, డోలు వాయిద్యాలతో నిర్వహించిన దండారీని నృత్యాలను కాసేపు తిలకించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధిలో భాగంగా ఆదివాసీలు నిర్వహిస్తున్న దండారీకి గ్రామానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చిన నగదును ఎమ్మెల్యే ఆదివాసీలకు అందజేయగా వారు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సాంప్రదాయ పండగలను జరుపుకోవడానికి అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే అందరి సంక్షేమం జరుగుతోందని చెప్పారు. అడవిలే బండను, రాళ్లను, రబ్బలను, నదులను ఈ ప్రకృతిని నమ్ముతూ బతుకుతున్న మా ఆదివాసులు, అందుకోసమే మరి యొక్క పండుగ యొక్క మహత్యం చాలా పెద్ద మహత్యం. చాలా విశ్వాసంతో భక్తితో శ్రద్ధకు చేసే పండుగ ఇది. మేము చిన్నప్పటి నుంచి ఈ పండుగను చూస్తూ వస్తున్నాం. చిన్నప్పటి నుంచి అనందమైన పండుగ ఇది. మేము కూడా మా పక్కకున్న మరి గూడెల్లో వెళ్ళి ఆ రోజుల్లో మేము దండారి పండుగ చూసే రోజులు మాకు చాలా చక్కగా తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆశీర్వాదంతో మేము కొత్త కొత్త ఎమ్మెల్యేలు అయిన తర్వాత మేము ఒకరోజు సీఎం గారిని గతంలో మొదటిసారిగా కలిసాం, విన్నవించాం, చెప్పాం, సార్ మీరు ప్రతి కులానికి, ప్రతి జాతికి, ప్రతి మతానికి సమానమైన న్యాయం చేయడానికి మీరు కంకణం కట్టుకుని ఉన్నారు. దీన్దయాల్ ఉపాధ్యాయ స్వశక్తి కిరణ్ పురస్కారాన్ని అందుకున్న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కు పలువురు నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు సైతం చైర్మన్ ను కలుసుకుని ఘనంగా సన్మానించారు. అటు అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందని చైర్మన్ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్ పురస్కారానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపికైంది. 2017-18 సంవత్సరానికి గాను జనరల్ విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీకి ఈ అవార్డు దక్కగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమారి నుంచి ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, సీఈఓ కిషన్ అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతో పాటు 50,000 రూపాయలను అందజేశారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సాజిదోద్దీన్, బండారి సతీష్, కాళ్ళ విఠల్, దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ ను పలువురు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ మేరకు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ దేశంలోని జిల్లా పరిషత్లు ఈ అవార్డు కోసం పోటీ పడుతుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న పథకాలను జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషించడంతో పాటు పథకాలను పూర్తి స్థాయిలో అందజేసినందుకు ఈ అవార్డు లభించిందన్నారు. 2016-17 సంవత్సరంలో సైతం ఉమ్మడి జిల్లా పరిషత్ జనరల్ విభాగంలో ఈ అవార్డు లభించగా 2017-18 సంవత్సరానికి సైతం రెండోసారి జిల్లా పరిషత్ ఈ అవార్డును స్వంతం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. అధికారులు సిబ్బంది సహకారంతో ఆదిలాబాద్ జిల్లా పరిషత్కు మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేస్తానని చైర్మన్ పేర్కొన్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర అవార్డు దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తికరణ పురస్కార్. ఈ సంవత్సరం కూడా ఆదిలాబాద్ జిల్లాకు మనకు దేశంలో మొదటి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నిలిచింది కాబట్టి మనకి ఈరోజు దీన్ దయాళ పురస్కార్ అవార్డును ఢిల్లీ కేంద్రంలో మన మంత్రివర్యులు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి రావడం మరియు ఆదిలాబాద్ పట్టణ వాసులు టీఆర్ఎస్ కార్యకర్తలు సోదరులందరూ కూడా ఈరోజు ఘనంగా సన్మానం సత్కారం చేయడం జరిగింది. సంతోషకరమైన విషయం. అందులో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, దళిత బస్తీ, రైతు బంధు, రైతు బీమా, పెన్షన్స్, అనేక పథకాలు కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో బాగుంది. అవన్నీ కూడా పథకాలన్నీ కూడా పేద ప్రజలకు సరిగా అందుతూ ముందుకెళ్తున్న తరుణంలో మన యొక్క ఆదిలాబాద్ జిల్లా మనకు ఇక్కడ మన గౌరవం మనకు మరియు అవార్డు దక్కడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా అనేక పురస్కారాలు మన గౌరవ ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా వారు అనేక పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమం మరియు అనేక ఐటీ కంపెనీ మన రాష్ట్రంలో తీసుకురావడం మరి అందుకు కూడా వారికి కూడా అనేక పథకాలు కేంద్రం నుండి తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మారుతిగూడలో నిర్వహించిన దండారి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్ దంపతులు హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్, ఎస్పీ దంపతులకు ఆదివాసీలు తమ సాంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దండారి ఉత్సవాల్లో భాగంగా చేసిన గుస్తాడి నృత్యాలను అతిథులు తిలకించారు. అటు ఆదివాసీ మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సాంప్రదాయ నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గోండి భాషలో మాట్లాడుతూ వారిని ఆకట్టుకున్నారు. ఆదివాసీ కళ సంప్రదాయం చూసి చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు. మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం దండారి పండగ కోసం గ్రామానికి 10,000 చొప్పున జిల్లాకు 1,00,000 రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ పండగను జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. సాంప్రదాయం కళ చూసి నాకు బై ఆనందాత, బై అసలీమత. ఇంకా ఒక శుభదినం, ఎందుకంటే ఇప్పుడు మన అర్క కమ్ము గారు కూడా చెప్పారు, ప్రత్యేకంగా ఈ ఇతిహాసంలోనే మొదటిసారిగా ఆనరబుల్ సీఎం గారు దండారి పండుగకి ప్రతి ఊరూరికి నారు నాటేతగా దండారి పండుగకు గుర్తిస్తే ఆర్ కొత్తాంగ్ సీతే 10,000 రూపాయలు కొత్తాంగ్ సీతే సొంజి వేతే సీఎం సాబ్ ఆదివాసీ తందీర్కు దివాళీ సిల్లే మాకు దండారి ఆత దండారి పండగకు సందీర్ నార్ నాటే పండగ కీతే నిరాట్ దీనికు దీనికి ఖచ్చితంగా కొత్తాంగ్ మీరు సీవాల్ చొకోట్ ఆత ఇతే వాళ్ళు చెప్పిన వెంటనే మన సీఎం సార్ 1,00,000 రూపాయలు మన ఆదిలాబాద్
న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా చేపడుతున్న సమ్మె ఆదివారంతో 23వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు తమ నిరసనలు చేపడుతున్నారు. అటు ఆదివారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆవిర్భావం సందర్భంగా నాయకులు పాత జెండా స్థానంలో తెలుపు రంగు జెండాను ఎగురవేశారు. గత 23 రోజులుగా ఆర్టీసీ కార్మికులం న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా సమ్మె చేపడుతున్నా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవనం నుండి ర్యాలీగా బయలుదేరి బస్సు డిపో వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ బీడి చారి, రమేష్, నారాయణ, భీమ్రావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ పాత జెండాను కిందికి దించిన నాయకులు కొత్త రంగుతో ఉన్న తెల్ల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ మేరకు టీఎంయు నాయకులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం మేధావులు నాయకులు పాటుపడినా ఒక స్నేహధర్మం వెన్నుపోటు పొడిచిందన్నారు. టీఆర్ఎస్ అనుబంధ సంస్థగా ఉన్న టీఎంయు సకల జనుల సమ్మెలో రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని సాధించిన తరువాత తమ హక్కులు నెరవేరుతాయని అనుకుంటే గుండెల్లో గుణపం గుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అహింసా మార్గంలో తమ సమ్మెను కొనసాగించేందుకు టీఆర్ఎస్ అనుబంధాన్ని తెంచుకుంటున్నామన్నారు. గులాబీ రంగు జెండాను మార్చి తెల్ల జెండా నీడాలో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే ఉద్యమం జరిగిందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దాంట్లో పొరుడు పోసుకున్న యూనియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎందరో మంది త్యాగమూర్తులు త్యాగఫల ఫలంగా ఈ రాష్ట్రం ఏ రకంగా అయితే సిద్ధించిందో, మరి ఆర్టీసీలో కూడా ఎందరో మంది మేధావులు, ఎందరో మంది ఆఫీసర్లు, ఎందరో మంది నాయకులు ఈ యూనియన్ యొక్క నిర్మాణానికి పాటుపడ్డారు. మరి 8 సంవత్సరాలు ఈరోజుకు కంప్లీట్ అయిపోయినాయి. 9వ సంవత్సరంలోనికి అడుగెడుతున్న సందర్భం. నువ్వు ఏ విధంగా అయితే ఉద్యమాన్ని పురిగొల్పుకొని సీఎం అయినావో, మా అశ్వత్థామరెడ్డి అన్న కూడా ఉద్యమంలో నిర్మితమైన పార్టీలో ఆయన లీడర్ అయ్యాడు. ఆయన మీద చిన్న ఈగాలినా కానీ నువ్వు ఏదైతే లీడర్లకు కార్మికులకు మధ్య విభేదాలు తేవాలని చూస్తున్నావో, లీడర్లకు కార్మికులకు మధ్య ప్రాణాలు పోయినా కానీ విభేదాలు రావు. రేపు పొద్దున నువ్వు చెప్పినా, కోర్టు చెప్పినా, ప్రపంచంలో ఎవరు చెప్పినా అయినా అశ్వత్థామరెడ్డి అన్న వారు చెప్తేనే సమ్మెను డ్రాప్ చేస్తామని చెప్పేసి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ఓ ఉద్యమకారునిగా ఓ సీఎంగా అలాంటి మాటలు మాట్లాడడం ఆయనకు సరికాదని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మొడపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నాయకులు నళిని రెడ్డి, అరుణ్ కుమార్ తదితరులతో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుకు తీసుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకునేందుకే సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రైవేటీకరణ చేయడంతో ప్రజలు నష్టపోతారన్నారు. ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి సమస్య సాధనకు పాటుపడాలన్నారు. గత 23 రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్టీసీ సంస్థ సమ్మె చేస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ఒక టీఆర్ఎస్, ఎంఐఎం రెండు తప్ప మీన భారతదేశంలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మత సంఘాలు సపోర్ట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో అందరు ఎందుకు మద్దతు చేస్తున్నారంటే, కొందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆర్టీసీ కార్మికుల జీతాల కొరకే చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇది జీతాల కొరకు కేవలం కాదు, అల్ల డిమాండ్తో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ఉద్దేశం ఏంటంటే, ఇవల్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు ఆర్టీసీ సంస్థల్ని ఏదైతే డిపోలు అమ్మేస్తా అని చెప్తున్నాడు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. వాటిని అమ్మేసి ప్రైవేటీకరణ చేయాలని ఏదైతే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన విరమించుకొని విలీనం చేయాలనే ఉద్దేశం. దాన్ని కాపాడాలో మన తెలంగాణ ఆస్తు, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన తెలంగాణ ఆస్తులు కాపాడుకోవాలని అందరు సపోర్ట్ చేస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఇలా పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, భూగోళం ఉన్నంత వరకు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ప్రభుత్వంలో విలీనం చేయనని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేమైతే 24 గంటల లోపల చేసేస్తాం. మా సిపిఐ గవర్నమెంట్ అయితే 24 గంటల లోపల విలీనం చేసేస్తాం, అన్ని ఫాలో చేసేస్తాం.
అది అందరు తెలిసిన విషయం. అది ఆయనకు కూడా తెలుసు, దేశంలో అందరికి తెలుసు. అది ఉద్యమ స్ఫూర్తిని నువ్వు ఉద్యమ నాయకుడిగా చెడ్డపేరు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తాను. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, అశోక్, కోరెడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైనత్ మండలంలోని దీపాయిగూడ బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నసీరుద్దీన్, కార్యదర్శి సతీష్, అశోక్లతో పాటు పలువురు సభ్యులు, గ్రామ బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కంటువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని హుజూర్నగర్ ఎన్నికల ద్వారానే రుజువైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. అటు బీజేపీకి డిపాజిట్ సైతం రాలేదని ఎద్దేవా చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఆ కమిటీలో ఇచ్చినటువంటి పదవులకు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత గొప్పగా పేదోళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వర్గాలకు మరి అనేక సంక్షేమం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మేము ఇప్పటికైనా ఇంకా మరి మా గ్రామాన్ని పూర్తిగా మరి టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో మరి టీఆర్ఎస్ పార్టీలో చేర్పిస్తే ఇంకా మా గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పి మేము మొదలు బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మరి మా గ్రామానికి ఇంకా అనేక కార్యక్రమాలు తెచ్చుకోవడానికి మేము కూడా మరి గతంలో బీజేపీ పార్టీలో పనిచేసినాం. కొంత మా శక్తి మేరకు పనిచేసిన అధికారం లేనప్పుడు రాష్ట్రంలో మరి అధికార పార్టీలో ఉండి ఇంకా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక సౌకర్యాలు అందించడానికి మేము కూడా ఏదైతే పార్టీ చేరుతామని చెప్తున్నారో మొన్న హుజూర్నగర్ ఎన్నిక చూశారు. హుజూర్నగర్ ఎన్నిక ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కేవలం 25-26 ఓట్లు వచ్చినట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అడ్రస్ లేకుండా పోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి లేదు కానీ అనవసరంగా రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారు మాటి మాటికి ఇక మేమే గదిలిస్తాం, 3 నెలలు దిగిపోతారు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పని అయిపోయింది, ఇదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. కనీసం అర్థం చేసుకోవాలా, మీకు హుజూర్నగర్ ఎన్నికల తర్వాత ప్రజలు మీకు ఎట్లా బుద్ధి చెప్పినారు? ఒక జాతీయ పార్టీగా ఉండి ఉన్న ఏదో మీరు గుడ్డిలో వెళ్ళని చెప్పి నరేంద్ర మోడీ ఏదో మాటలు చెప్పి పార్లమెంట్ సభటువంటి మెంబర్లని ముగ్గురు గెలిపిస్తే పెద్ద మీకు మేమే ఈ రాష్ట్రం వెళ్తామనేటటువంటి మరి గప్పలు ఉండడం మానేయాలా? వాస్తవాలు ఏం జరుగుతూ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? కేసీఆర్ వైపు ఉన్నారని చెప్పి హుజూర్నగర్ ఎన్నికలకు అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు అనవసరమైనటువంటి మీరు పనిచేయండి, ప్రజల మన్నన పొందండి. ఈరోజు భారతదేశంలోనే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలందరూ కాపుకుంటాం. నిర్మల్ మంచిర్యాల జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా విషాదం నెలకొంది. కడెం కాల్వలోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అటు గోదావరి నదిలో చిక్కుకున్న 7 గొర్రెల కాపరులతో పాటు సుమారు 3,000 గొర్రెలను నదిలో నుండి క్షేమంగా బయటకు చేర్చారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా విషాదం నెలకొంది. శనివారం సాయంత్రం నిర్మల్ జిల్లాలోని ఓ కెనాల్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మంచిర్యాల జిల్లాలోని ఓ వాగు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో 7 గొర్రెల కాపరులు 3,000 గొర్రెలు చిక్కుకున్న ఘటన చోటు చేసుకుంది. అటు నిర్మల్ జిల్లా కడెం కాలువలో ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దస్తూరాబాద్ మండలం రేవోజీపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లిన
దారుణమైన ఘటనలో బాబా బావమరుదులు ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు యువకుల శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇందన్పల్లి దగ్గర మృతదేహాలు కెనాల్లో తేలుతూ కనబడ్డాయి. ఈ ప్రమాదంలో జెన్నారం మండల కేంద్రానికి చెందిన 25 ఏళ్ల శశాంక్, కుమరవెల్లికి చెందిన 23 ఏళ్ల సాయి సంగీత అనే బాబా బావమరుది మృతదేహాలను వెలికితీశారు. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి గోదావరి నిండుకుండలా ప్రవహిస్తోంది. దీంతో సంబంధిత అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా గేట్లు ఎత్తివేయడంతో చెన్నూరు మరియు కోటపల్లి మండలాల్లోని గోదావరి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ మండలంలోని పలు గ్రామాలలో ప్రవహిస్తున్న గోదావరి పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో చెన్నూరు మండలంలోని సుందరశాల సమీపంలో గల అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్ మరియు మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో 7 గొర్రెల కాపరులు, సుమారు 3,000 గొర్రెలు నదిలో చిక్కుకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు గొర్రెల కాపరులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికీ కూడా గొర్రెలను ఒడ్డుకు చేర్చలేదు. సుమారు 3,000 గొర్రెలు నదిలో చిక్కుకున్నట్లు సమాచారం. కానీ నిన్న రాత్రి నుండి గొర్రెల కోసం 3-4 బోట్లను తెప్పించి వాటిని బయటకు తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆర్డీఓ సురేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి గొర్రెల కాపరులతో మాట్లాడారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జడకొప్పులాట సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతన ఆటల్లో ఒకటైన ఈ జడకొప్పులాట మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని తాంసీ మండలం కప్పర్లలో జడకొప్పులాట కోలాహల సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పల్లె సంప్రదాయాలకు అద్దం పట్టే జడకొప్పులాటలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధనంతో పాటు నిర్వాహకులు బత్తుల సత్యనారాయణ, కుసుమ విఠల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జడకొప్పులాటలో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ పూజలు నిర్వహించి తడక జడ, గోపి, లక్ష్మీ జడలు ఇలా 5 రకాల పేర్లతో జడలు వేయడంతో సందడి నెలకొంది. ముందుగా 25 రకాల చీరలను గ్రామంలోని నడివొడ్డున పందిరిగా పేర్చి పూజలు నిర్వహిస్తారు. లయబద్ధంగా నృత్యం చేయడం వల్ల చివరికి చీరలు జడలా తయారవుతుంది. దీంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ మేరకు గ్రామస్తులు సత్యనారాయణ మాట్లాడుతూ పాడి పంటలు సమృద్ధిగా పండడంతో పాటు కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయనే నమ్మకంతో ఈ జడకొప్పులాట ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నామన్నారు. వారం రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం చేస్తే మాకు ఊరందరికీ మాకు సంతోషం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, అందరికీ పాడి పంటలు ఆనందం పట్టబడుతున్నాయి. మాకు ప్రతి సంవత్సరం ఇది నేర్పుకుంటాము. అందరి పిల్లలకు కూడా అందరికీ గమ్మత్తున్నది, కాలేజీ సుఖాలు ఉన్నాయి. ఇవి నేర్పుకుందామని ప్రతి సంవత్సరం మంచికి ఎంతో ఎంతో సగబెట్టుకొని మేము చేస్తున్నాం. అందుకొరకు ప్రతి సంవత్సరం ఇది జడగొప్పు జరుపుకోవాలని. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం జరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి తలమడుగు మండల జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ రఘునాథ్, ఎంపీటీసీ దివ్యామాధవ్, ఎంఆర్పీఎస్ నాయకులు గడుగు గంగ
వెంకన్న, రామ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపావళి పండుగను పురస్కరించుకుని అతిథులు గుస్సాడీలతో కలిసి నృత్యాలు చేసి అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు గణేష్ రెడ్డి మాట్లాడుతూ, అందరూ ఉన్నత చదువులు చదివి అంబేద్కర్ లాగా ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తన వంతుగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భగవంతునితో సమానం మనందరికీ. ఆ రోజులలో అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఇలా చదువుకొని రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రోజు అంబేద్కర్ గారు చదివే రోజులల్లా ఈ కరెంటు లేదు, ఈ రోడ్డు సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యం లేని రోజుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి బీద కుటుంబం వ్యక్తి చదువు చెట్ల కింద చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఇలా మన భారత రాజ్యాంగాన్ని నిర్మించే చిన్న విషయం కాదు ఇది. ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావులపై వ్యక్తిగత విమర్శలు చేశామనడం అర్ధరహితమని బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్రెడ్డి అన్నారు. నాయకులు ప్రవీణ్ రెడ్డి, విలాస్, పొచ్చారెడ్డి, పొచ్చన్న తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా బీద ప్రజలకు ఇల్లు కట్టించి ఆ తర్వాత ప్రజల సేవకులైన మీరు ఇల్లు కట్టుకోవాలనడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. కళ్యాణలక్ష్మి డబ్బులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందన్నారు. కళ్యాణలక్ష్మికి బదులు సంతానలక్ష్మి అని పేరు మార్చాలని సూచించారు. ప్రతిపక్షాలు అధిపరపక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే సరిదిద్దుకోవడం పక్కన పెట్టి విమర్శించడం సరికాదన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసం కావు. ఈ దేని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందంటే పేదలకు ఇండ్లు కట్టించిన తర్వాత నిజమైన నాయకుడు స్వయం బాబురావు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పేదలందరూ ఇల్లు కట్టుకున్న తర్వాతనే నేను ఆదిలాబాద్లో ఇల్లు నిర్మించుకుంటానని చెప్పిన ఏకైక నాయకుడు దమ్మున్న నాయకుడు ఎంపీ స్వయం బాబురావు గారని ఈ సమావేశం నుంచి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు పేదలకు ఇల్లు కట్టకముందే మా ఎమ్మెల్యేలు ఎంపీలు కట్టుకున్నారని చెప్పడం సమంజసం కాదు. ఆ విధంగా మాట్లాడలేదు. పేదలకు ఇల్లు కట్టియండి అన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి హామీ ఇచ్చింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని చెప్పినారు తప్ప ఈ ఎమ్మెల్యేల ఎంపీల ఆ విధంగా మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో హామీలు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు రుణాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, మరియు అదేవిధంగా డప్పు చెప్పు అనే పెన్షన్ కావచ్చు, మరియు అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేటికి ఏ ఒక్క హామీ అమలు కాలేదు. లేనట్టయితే మేము ధర్నా కార్యక్రమాలు కానీ లేకపోతే రాస్తారోకలు కానీ చేసి ఈ పథకాలన్నీ ప్రజలకు చేరే విధంగా వారి ఇంటికి చేరే విధంగా తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దండారి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ దంపతులు, గుస్సాడీలతో కలిసి నృత్యాలు చేసిన ఎమ్మెల్యేలు, జోగురామన్న సమక్షంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరిక. ఘనంగా టీఎంయు ఆవిర్భావ దినోత్సవం. యూనియన్ జెండాను ఎగురవేసిన నాయకులు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని వెల్లడి.
దీపావళి పండగ పూట విషాదం. కెనాల్లో దూసుకెళ్లిన కారు ఘటనలో ఇద్దరు మృతి. నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు, గొర్రెలను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.